విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరు. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు నా తోటి ప్రధాన కార్యదర్శులకు వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్లకు పార్టీ కమిటీల చైర్మన్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర యువత కోసం వారి భవిష్యత్తు కోసం నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడుతున్నటువంటి మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఒక మానవ జీవితంలో కొంచెం వెనక్కి వెళ్తే చక్రం అంటే వీల్ కనుక్కున్న తర్వాత మానవ పరిణామ క్రమంలో మానవ సమాజంలో ఒక సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. చక్రం తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ద్వారా మిగతా దేశాలన్నీ కూడా పాశ్చాత్య దేశాలు అనుకోనంత విధంగా ఎక్స్పెక్ట్ చేయలేనంతగా అవి అభివృద్ధి చెందుకుంటూ పోయాయి. పరిశ్రమలనేవి నదులనేవి మానవ జీవితంతో ఆ విధంగా ముడిపడి ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం అనేది అత్యధిక వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతాయి. కానీ మన దురదృష్టం ఏమో కానీ గత మూడేళ్లుగా ఇప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కొన్ని పరిశ్రమలు అనేక పరిశ్రమలు స్థాపిస్తూ ఉంటారు నడుస్తూ ఉంటాయి కానీ కొన్ని పరిశ్రమలు మాత్రం ప్రజల యొక్క ఆత్మగౌరవంతో సంబంధం ఉన్న పరిశ్రమలు కొన్ని ఉంటాయి. ఆ కోవలకు వచ్చేదే మన విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇలాంటి విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలను కూడా మన ప్రాంతానికి సంబంధించిన సహజ వనరుల్ని వాడుకొని మన భూమిని వాడుకొని మన నీటిని వాడుకొని అక్కడ నడుస్తున్నటువంటి పరిశ్రమలను కూడా కాపాడుకోలేని చేతగాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఢిల్లీలోనంట మెడికల్ షాపులన్నింటిలో కూడా మనకి మెడనొప్పి వస్తే వేసుకుంటాం కదా పట్టీలు, అవన్నీ కూడా అయిపోయినాయంట. అన్నీ అయిపోయినాయి. ఆ మెడలు ఇరిగిన వాళ్ళు కొంతమంది ఏమో వేసుకొని ఎంచక్క హ్యాపీగా తిరుగుతున్నారు, కొంతమందికి ఏమో దొరకల, ఏ మెడికల్ షాపులో దొరకట్లా, ఇది ఏందని చెప్పి ఎవరో ఉత్సాహం ఏమైందా ఇది అందరు, కొంతమంది ఏమో కుడి పక్కకి కొంతమంది వెనక్కి కొంతమంది అన్ని రకాలుగా మెడలు ఇరిగిపోయినాయి అందరికీ. ఢిల్లీలో రోడ్ల మీద తిరుగుతున్నారు, కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయారు కదా, చెట్ల మీద రోడ్ల మీద అరుగుల మీద పడిపోయి అట్లా ఉందంట ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా ఉంటే. ఒకడు వెళ్ళి ఏంది పరిస్థితి ఏంటంటే నిన్ననే వైసీపీ వాళ్ళు వచ్చిపోయారు ఢిల్లీకి అని చెప్పి చెప్పారంట. 25 మంది ఎంపీఎల్ని ఇస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులన్నీ తీసుకొస్తా అన్నావు, సిగ్గు లేదా? ఎక్కడ పడుకున్నారు? ఈరోజు ఒక కొత్త పరిశ్రమ లేదు, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. మన అక్టోబర్ 31వ తేదీన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమ మన అందరిది, అందరం కలిసి కాపాడుకుందాం, ఒక అఖిల పక్షం తెలియండి అని చెప్పి అడిగిన తర్వాత, సరే వైసీపీ పార్టీ అందరు దుర్మార్గులు ఉండరు కదా, ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో కూడా, వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పవన్ కళ్యాణ్ గారు అఖిల పక్షం ఏమన్నారు వేద్దాం సార్, రాష్ట్ర ప్రజలు కూడా మన మీద కోపంగా ఉన్నారంటే, నువ్వు ఊరుకోయా, నీ మీద 34 కేసులు ఉంటే తెలుస్తుంది అన్నాడు ఆయన. వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళ బెయిల్ నుంచి బెయిల్ పొడిగించుకోవడానికి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్రం యొక్క ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ యువత కానీ మేధావులు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి అర్థం చేసుకోగలిగినటువంటి మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించాలి, ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా నిర్లజ్జగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది,
ఎందుకు ప్రజా సమస్యల మీద పట్టి పట్టినాడు ఎందుకు వ్యవహరిస్తా ఉందనేది ఈరోజు అందరూ వ్యవహరించాలి. ఒకటే ఒక కారణం, నాకు 151 మంది ఎంపీలు ఉన్నారు, నన్ను ఎవడు ఏం చేయలేడు. 5 సంవత్సరాల కోసం ప్రజల ఆస్తులకి ప్రాణాలకి వాళ్ళ భవిష్యత్తుకి ట్రస్టీలుగా మాత్రమే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇంత బాధపడుతూ ఉంటే ఏ వర్గం కూడా ఈరోజు రాష్ట్రంలో సుఖంగా లేని పరిస్థితి. ఎవరు కూడా సుఖంగా లేకపోతే వీళ్ళేమో కేవలం వీళ్ళేమో భజనలు చేసుకుంటూ ఉంటారు. మా అన్న 30 సంవత్సరాలు ఉంటాడు, మా అన్న 35 సంవత్సరాలు ఉంటాడు. 5 ఏళ్ళకైనా యా మిమ్మల్ని ఎన్నుకున్నది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మీ దౌర్భాగ్య పరిపాలన ప్రజలకు అర్థమవుతుంది, ఓట్ల ద్వారా మళ్ళీ తిప్పి కొడతారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి కారణం ఒకటే, కేవలం భజన బృందాల్లో భజన మండల్లో మాత్రమే ఉండడానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఈరోజు శాసనసభలకు పంపించడం మనం చేసిన తప్పు, దౌర్భాగ్యం. కాబట్టి రాష్ట్రం భవిష్యత్తు పట్ల రాష్ట్రంలో ఉన్న యువత కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ మరొకసారి చెప్తున్నా, మన ఉద్యోగాల కోసం, మన భవిష్యత్తు కోసం, మన పరిశ్రమల కోసం, మొత్తంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు అందరూ కూడా మనం పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలి. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఇటువంటి దుర్మార్గపు పాలకుల్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.